అవిశ్వాస తీర్మానం పెట్టే విషయంలో అధికార టీడీపీకి వైఖరిపై ఇంకా స్పష్టత రావటం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. పవన్ పిలుపుతో ఇప్పటికైనా బడ్జెట్ సెషన్లో అవిశ్వాస తీర్మానం పెట్టడానికి జగన్ ముందుకు రావడం ఆహ్వానించదగ్గ పరిణామమని, సభ ప్రారంభంలోనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఉపయోగంగా ఉంటుందన్నారు. ఈ సమయంలో అవిశ్వాసం ఎవరు పెట్టినా కూడా అన్ని పార్టీలు మద్దతిస్తాయని తెలిపారు ఆయన. రాష్ట్రంలో ఉన్నటువంటి జనం అందరూ చూశారు, అందుకే ఈ సంకీర్ణ పార్టీలు నెగ్గాయి. ఆ రోజున వెంకయ్యనాయుడు గారు రాష్ట్రాన్ని ఆదుకునేటువంటి ఒక పార్టీకి ప్రతినిధిగా కనిపించారు. ఈవేళ కరెక్ట్గా 4 ఏళ్ళు పూర్తయింది. ఈవేళకున్నట్టు ఈ రోజుకున్న సిగ్నిఫికెన్స్ అది. 4 ఏళ్ల తర్వాత ఇంకా టైం అవ్వలేదు, వెయిట్ చేయాలి, చూద్దాం. ఆఖరి అస్త్రం అది, నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ఆఖరి అస్త్రం అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఏమాత్రం సమంజసం కాదు. వేరే అస్త్రాలు ఏమున్నాయి వాడిని పోనీ. ఇప్పటి వరకు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ జరగలేదు అన్న దాని విషయమే లోక్సభలో చర్చే జరగలే. స్పీచ్లు ఇచ్చారు మన వాళ్ళు, టీడీపీ తరఫున స్పీచ్లు ఇచ్చారు, వైసీపీ తరఫున స్పీచ్లు ఇచ్చారు, చర్చే జరగలేదు.